నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారి బర్త్డే ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిందే. మార్నింగ్ కూడా వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి ఫ్యాన్స్ చాలామంది, ఒక 300-400 మంది వస్తే అందరికి అభివాదం చేయడం, అండ్ అలాగే ఆయనకి ఇటీవల చిరంజీవి గారు కూడా ట్వీట్ చేయడం, జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పడం, ఈ పరిణామాలన్నీ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. నమస్తే సార్. చిరంజీవి గారి ట్వీట్ ఎలా చూడాలి అంటే, మామూలుగా గత కొంతకాలం నుంచి ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు. దానికి కొన్ని నిదర్శనాలు కూడా ఉన్నాయి మనకి వాళ్ళే రెండు ఫ్యామిలీస్ మధ్య. అందుకని బాలయ్యని కూడా షోకి తీసుకొచ్చారు. బాలయ్యతో కూడా ఇప్పుడు అల్లు అరవింద్ సినిమా తీయబోతున్నాడని కూడా చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇది చెప్పడం, మళ్ళీ చిరంజీవి గారు చెప్పడం అనేది, మళ్ళీ కలుస్తున్నారా వీళ్ళు అన్న ఒక సిగ్నల్ని పంపిస్తుంది. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి చిరంజీవి గారి. అలా అనుకోవాలి, లేక మా తప్పేం లేదు, వాళ్ళే మాకు విషయం చెప్పట్లేదు కానీ మేము మాత్రం చెప్తున్నాం అన్నట్లుగా ఇలా కూడా దులుపుకోవచ్చు కదా. ఎందుకంటే ఈవెన్ చరణ్ కూడా విషయం చెప్పలా, నువ్వు నాకు చెప్పలేదు కదా, అందుకే నేను నీకు ఎందుకు చెప్పాలి అని. అదే కొంతకాలం దాని ఏమంటారు, కోల్డ్ వార్ నడుస్తుంది ఇద్దరి మధ్య అని చెప్తున్నారు. ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీస్లో చిరంజీవి గారే కొంత లిబరల్గా ఉంటారని నాకు తెలిసి, మిగతా వాళ్ళతో పోలిస్తే చిరంజీవి గారే కొంత లిబరల్గా ఉంటారు ఆయన. సో తన యాటిట్యూడ్ని ఇప్పుడు కూడా ఆయన చెప్పుకున్నారు. ఆయన ఏది మనసులో పెట్టుకొని సాధించే టైప్ కాదు ఆయన. వీలైనంత ఫ్లెక్సిబుల్గాను లిబరల్గాను ఉండే వ్యక్తి చిరంజీవి గారు. సో రకంగా బన్నీకి బర్త్డే చెప్పడం అనేది ఇట్స్ ఎ మంచి ఇది అన్నమాట. బర్త్డే చెప్తూనే మళ్ళీ ఇంకోటి కూడా నెక్స్ట్ లైన్లో, అండ్ ఎనీవే నిన్న రిలీజ్ అయిన నీ పోస్టర్ చాలా బాగుంది, రాకింగ్ అన్నాను పోస్టర్. అంటే కొన్ని వర్గాలు ఏమంటున్నారంటే, మీకు పోస్టరే కనిపించిందా, 3 నిమిషాల టీజర్ వదిలేరు, దాని గురించి ఏం మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పేసి ఒక వర్గం అంటున్నారు. దాంట్లో యాక్చువల్గా ఆయన అంటే అది ఏం పెట్టాడనేది నేనైతే చూడలేదు, బట్ అదే పెట్టుంటే మాత్రం కరెక్ట్గానే అందరికి డౌట్లు వచ్చే ఆస్కారం ఉంది. అదే పెట్టాడు సార్ ఆ ట్వీట్. ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పాడు అండ్ బన్నీ అని చెప్పిన తర్వాత ఎట్ ద రేట్ అల్లు అర్జున్ అని ట్యాగ్ చేశారు. అంటే అల్లు బన్నీ అని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత మెనీ హెమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ఓ 2 ఇంచెస్ గ్యాప్లో నెక్స్ట్ మళ్ళాగా నిన్న రిలీజ్ అయిన నీ పోస్టర్ కూడా బాగుంది, రాకింగ్ అని చెప్పేసి అంతకుమించి ఇంకేమన్నా అదే జరిగి. ఓకే, అదే గ్లిమ్స్ మరి గ్లిమ్స్ మీద ఎందుకు మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా డౌట్ఫుల్గానే ఉంటుంది. ఫస్ట్ అదే రిలీజ్ అయింది, వేరీస్ పుష్ప వేరీస్ పుష్ప అని స్టోరీ మొత్తం చెప్పారు. నిజానికి పోస్టర్ అప్సెల్లా లేకపోతే ఫ్యాన్ మేడ్ అని కూడా డౌట్లు వచ్చాయి. అవును, ఇదైతే అప్సెల్లే గ్లిమ్స్ అయితే. రెండు, దాని మీద మొత్తం మీడియా అంతా ఇవాళ చర్చిస్తుంది, నిన్నటి నుంచే చర్చిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు, 4:15 అది ఉంది, అంత లెంగ్తీగా ఒక సీక్వెన్స్ని బయట పెడతారనేది ఎవరు ఊహించలేదు. పెద్ద సర్ప్రైజ్, పెద్ద సర్ప్రైజ్ అది. సో అట్లాంటి దాన్ని గురించి మరి ఆయన ఎందుకు చెప్పలేదు అనేది. మీ సినిమా హిట్ అవ్వాలని ఉంది, చాలా బాగా కనిపించారు, లుక్స్ బాగున్నాయి, టీజర్ కట్ చాలా బాగుంది, ఏమీ చెప్పలేదు, సజెస్ట్ చాలా హ్యాపీ బర్త్డే అంటే. ఇది ఎలా ఉందంటే, ఆ పర్వాలేదు నేను కూడా ఒక విష్ చేశాను, పనిలో పని నీ సినిమా కూడా బాగానే ఉందిలే అన్నట్లుగా ఉంది. సో ఆ రకంగా చెప్పారని చెప్పేసి ఒక వర్గం వాదిస్తుంది. బట్ ఏదేమైనా ఈవెన్ రామ్ చరణ్ తేజ గారు కూడా విష్ చేయలేదు సార్. ఆయన అంటే అఫ్కోర్స్ ఉపాసన దాంట్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, మనిషి రాలేడంటే ఇట్స్ ఓకే. బట్ ఆయన కూడా ట్వీట్ చేయకపోయేసరికి, అప్పుడు నా బర్త్డేకి నువ్వు చెప్పలేదు కదా, నీకు నేనెందుకు చెప్పాలి అని ఆయన ఉన్నట్లుగా ఇంకో వర్గం చెప్తుంది. ఏదేమైనా అదే, ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య రెండు ఫ్యామిలీస్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది అనేది అయితే వాస్తవము. దానికి కారణాలు మనకు కరెక్ట్గా తెలియదు కానీ, ఎందుకంటే రామ్ చరణ్ కెరీర్ దూసుకుపోతుంది, గ్లోబల్ స్టార్ అవుతున్నారు, దానికి పోటీగా గ్లోబల్ ఐకాన్ స్టార్ ఫస్ట్ ఇతను అయ్యాడు సార్. ఐకాన్ ఐకాన్ అయ్యారు కానీ గ్లోబల్ చేర్చారు, గ్లోబల్ చేర్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా గ్లోబల్ చేర్చారు, అది పోటీగానే కదా, రామ్ చరణ్కి పోటీగానే ఇటు అల్లు అర్జున్ కూడా చేర్చారు. నిజానికి గ్లోబల్ స్టార్ అని పిలవద్దని రామ్ చరణ్ చెప్పాడు, తనని అలా పిలవద్దని, కానీ అభిమానులు ఊరుకుంటారు కదా. సో అభిమానులు కూడా మెగా అభిమానులు రెండు రకాలుగా చీలిపోయినట్టు మనకు కనబడుతుంది. ఒకటి అల్లు అర్జున్ వైపు, ఇంకొంతమంది చిరంజీవి గారి ఫ్యామిలీ వైపు. సో ఆ రకంగానే చూడాలి ఇప్పుడు. ఆ నేపథ్యంలో చిరంజీవి గారు పెట్టింది అయితే మంచిదే, బట్ మీరంటున్నట్టు గ్లిమ్స్ గురించి ఏం మాట్లాడకపోవడం, పుష్ప 2 గురించి ఏం మాట్లాడకపోవడం,
అనేది చిరంజీవి గారు ఓన్లీ ఆ పోస్టర్ వరకే పరిమితం అవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే గ్లిమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పోస్టర్ కంటే కూడా. ఇకపోతే ఏదేమైనా సరే చిరంజీవి గారిని పక్కన పెట్టేస్తే పోస్టర్ ఎలా అనిపించింది? నిన్న మనం ఎలాగూ టీజర్ గురించి మాట్లాడు, టీజరో ఇదేంటో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది సో పోస్టర్ ఏంటంటే తిరుపతిలో గంగమ్మ జాతర వెరీ పాపులర్ అండి. ఆ గంగమ్మ జాతరలో రకరకాల మారు వేషాలు వేసుకుంటారు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా వేసుకుంటారు. దాని మీద ఇంటర్నేషనల్గా కూడా బుక్స్ కూడా వచ్చాయి, డాక్యుమెంటరీస్ బుక్స్ అన్నీ తీశారు, వెరీ పాపులర్ అన్నమాట. అంటే బాగా ట్రెడిషనల్ ప్రీ మోడర్న్ సొసైటీకి సంబంధించిన ఒక ఫెస్టివల్. దాంట్లో అందరూ కూడా ఎక్కువ మంది మగవాళ్ళు ఆడవేషాలు వేసుకోవడం అలాగా. సో మేబీ దాంట్లో ఆ నేపథ్యంలో జాతర కూడా పెట్టి ఒక సాంగ్ కూడా పెట్టి ఉండే అవకాశం ఉంది. లేదంటే వీళ్ళని మట్టు పెట్టడానికి ఈయన గెటప్ వచ్చి ఆ రకంగా కూడా ఉంది. ఏదేమైనా ఆ జాతరని బాగా వాడుకున్నట్టు ఉంది. అది అయితే మంచి కాన్సెప్ట్ అది. అవును, ఎందుకంటే అది ఇంటర్నేషనల్గా పాపులర్ తిరుపతి గంగమ్మ జాతర అంటే ఇంటర్నేషనల్. అవును, సిరిమాను పైడి తల్లి. అవును, అలా ఇదేంటంటే ఆ టైంలోనే ప్రతి ఊర్లో కూడా చిత్తూరు జిల్లాలో జాతరలు జరుగుతాయండి, జాతర అంటారు వాటిని, ప్రతి ఊర్లో జరుగుతాయన్నమాట. అది తిరుపతి వచ్చి చాలా పెద్దది, చాలా ప్రాముఖ్యత కలిగింది. తిరుపతి గంగమ్మ అంటే వెరీ పాపులర్ అనమాట. ఆ రకంగా గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్లో మీరు అన్నట్టు ఒక విలన్ని చంపడం లాంటిదన్నా ఉండాలి, లేదా ఒక మంచి పాట అన్నా పెట్టుండాలి. ఏదేమైనా దాని కలర్ఫుల్గా ఉంటుంది, పైగా విజువల్గా కూడా మనం చాలా బాగుంది సార్, చాలా బాగుంటుంది, కలర్ఫుల్ ఉంటుంది. ఫేస్లో అన్ని కలర్స్ వేసినా ఇంత కలర్ఫుల్ ఉంటాయి. వాటికి పంబ అంటారు అనమాట, పంబ వాళ్ళని వాళ్ళు ఒక డ్రమ్స్, మన ఇళయరాజా కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ని ఎక్కువ వాయిస్తాడు, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అది. ఆ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ పంబ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆ పంబ వాయిస్తూ గంగమ్మని బూతులు తిడతారు అనమాట, అది కూడా ఫేమస్ అనమాట. బాగా బండబూతులు, ఇంకెంత బండబూతులు అంటే అంత బండబూతులు తిడతారు. అయితే పుష్పాల బూతులు కూడా ఉండే ఛాన్సులు ఉన్నాయి. అట్లా ఏమన్నా ఉంటే ఆ సాంగ్లో పెట్టచ్చు, అంత బూతులు సినిమాలో అలో చేయరు. ఎలా అదే అంటారు అంటే ఈ నేపథ్యంలో ఉంది కాబట్టి వాడేమో అని. ఏమన్నా వాడితే చెప్పలేం, కానీ అంత బూతులు అయితే కష్టం మామూలుగా అయితే, కానీ అది అలౌడ్ అనమాట. అన్ని ప్రతి గ్రామంలో కూడా బూతులు ఆ రోజు పంబ వాళ్ళు పాడతారు అనమాట. అంటే పెద్ద కుంభం అంటారు, పెద్ద రైసు సాంబార్ అవన్నీ వండి కలిపేసి పెద్ద కుంభం వేస్తారు. ఆ కుంభం వేసిన తర్వాత వీళ్ళు పంబ వాళ్ళు పంబ వాయిస్తూ ఒక రాగయుక్తంగా ఉంటాయి బూతులు కూడా, డైరెక్ట్ తిట్టినట్టు ఉండదు, దానికి కూడా ఒక రాగయుక్తంగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట అది. సో ఆ కాంటెక్స్ట్లో ఇది పెట్టింటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆస్పెక్ట్. అంటే మనం పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 ఇంకా బాగా విజువల్గా కానీ అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 1 తీసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు సుకుమార్కి, ఇప్పుడు నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసింది. రెండోది అవతల మీరు అన్నట్టు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఇప్పుడు. సో దానికి కూడా పోటీగా వీళ్ళు కూడా గట్టిగా చేద్దామని ట్రై చేస్తారు, ఎందుకంటే ఇమీడియట్గా ఉండేది అదే కాబట్టి. దీంతో చాలా బ్యాంగ్ రూపంలో వెళ్దాం అనేది ప్లాన్ ఉంది. అందుకని గంగ జాతర మొత్తం సెట్ వేసి చేస్తున్నట్టుగా తెలిసింది, రియల్గా చూసి అలాగే వేసి చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చేయలేరు కాబట్టి తిరుపతిలో. సో ఆ సెట్ కూడా చాలా పెద్ద ఎత్తున వేసి చేస్తున్నట్టుగా మనకి అర్థమైంది. ఎనీవే వన్స్ అగైన్ అల్లు అర్జున్కి మాత్రం హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ. అవును, అంతకుమించి ఇంకేం చెప్పలేము. ఈ సినిమా మరీ హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.